డబ్బు కన్నా గొప్పవి ఈ కథను రాసిన వారు వైఎస్ రాజేశ్వరి ఇక కథలోకి వెళ్దాం ఒక నగరంలో జయశేఖరుడు అనే గొప్ప ధనికుడు ఉండేవాడు అతని భార్య పేరు జయప్రద వారికి చాలా కాలం పిల్లలు కలగలేదు పిల్లల కోసం చేయవలసిన పూజలు నోములు అన్ని అయ్యాక ఆ దంపతులు సపరివారంగా తీర్థయాత్రలకు బయలుదేరారు వాళ్ళు తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా వారి దేశం సరిహద్దులో ఉన్న అరణ్యంలో ఒక పెద్ద దొంగల ముఠ వారిని చుట్టుముట్టింది జయశేఖరుడి వెంట ఉన్న వాళ్ళు దొంగలను చూసి పారిపోయారు దొంగలు జయశేఖరుణ్ణి అతని భార్యను నిలువు దోపిడీ చేసేశారు అదే సమయంలో దొంగలలో కొందరు జయప్రద అందచందాలను చూసి ఆమెను బలత్కరించటానికి ప్రయత్నించారు అది చూసి దొంగల నాయకుడు వారిని మందలిస్తూ ఆడవాళ్ళ జోలికి పోవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను మనకు కావలసింది డబ్బు దానికోసమే కథ మనం అన్నింటికి తెగించి ఈ అరణ్యంలో తిరుగుతూ దారులు కొడుతుంది ఆ దొరికే డబ్బుతో తృప్తిపడి ఊరుకోండి మరొకసారి ఇలా చేశారంటే మీ తలలు తీసేస్తాను అని అన్నాడు ఈ విధంగా మానం దక్కిన జయప్రద దొంగల నాయకుడితో అన్న మా దగ్గర ఉన్నదంతా నువ్వు దోచుకున్నప్పటికీ నీ రుణం తీరలేదు ఆ రుణం ఏనాటికైనా తప్పక తీర్చుకుంటాను అని అన్నది తరువాత జయశేఖరుడు జయప్రద ఎన్నో ప్రయాసల కోర్చి నగరంలోని తమ ఇంటికి తిరిగి వచ్చారు ఇలా కొంతకాలం గడిచింది దొంగల నాయకుడు ఏదో ఒక పని మీద నగరానికి వచ్చాడు అతన్ని పట్టి రాజుగారి నుంచి బహుమానం పొందటానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న రాజభటులు ఈసారి అతన్ని గుర్తించి పట్టుకునేందుకు వెంట పడ్డారు దొంగల నాయకుడు పారిపోయి ఒక భవంతిలోకి దూరి భటులకు తన జాడ తెలియకుండా నేర్పుగా తప్పించుకున్నాడు అయితే ఆ ఇల్లు జయశేఖరుడిది జయశేఖరుడు దొంగల నాయకుడిని గుర్తుపట్టాడు ఒకనాడు ఆ దొంగే తన ముఠాతో వచ్చి జయశేఖరుడి సొమ్మంతా కొల్లగొట్టాడు ఆ కసి మనసులో ఉంచుకొని జయశేఖరుడు దొంగల నాయకుణ్ణి దాచే మిష మీద ఒక చీకటి గదిలోకి పంపి బయట గడిపెట్టి తాను దొంగను పట్టుకున్నట్లుగా రాజుగారితో చెప్పటానికి దివానానికి బయలుదేరాడు రాజుగారు ఇచ్చే బహుమానం ద్వారా తన ధన నష్టం కొంతైనా పూడుతుందని జయశేఖరుడి ఆశ జయప్రద కూడా దొంగను గుర్తుపట్టింది అయినా ఆమె ఎరగనట్టుగా ఊరుకుంది తరువాత తన భర్త అలా వీధిలోకి వెళ్ళగానే జయప్రద దొంగను చీకటి గదిలో నుంచి విడిపించి అన్న ఒకనాడు నువ్వు నా మానాన్ని కాపాడావు ఇవాళ నేను నీ ప్రాణాన్ని కాపాడి నా రుణం తీర్చుకున్నాను వెళ్ళు బాబు కాస్త జాగ్రత్తగా ఉండు అని అన్నది దొంగ కళ్ళనీళ్ళు పెట్టుకొని ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆమె కాళ్లకు నమస్కరించి వెళ్ళిపోయాడు డబ్బు కన్నా విలువైనవి జీవితంలో నిజాయితీ కృతజ్ఞత లాంటివి చాలా ఉన్నాయని అతడు గ్రహించాడు ఆనాటి నుంచి అతడు దొంగతనాలు చేయటం మానేసి కష్టించి బ్రతికే పద్ధతి అవలంబించాడు ఇలా డబ్బు కన్నా గొప్పవి అనే కథ సమాప్తమైంది మరొక కథ కండసిరి ఈ కథను రాసిన వారు ఎంవి సత్యనారాయణ ఇక కథలోకి వెళ్దాం చీనాలో హోయంగ్ హోనది ప్రాంతంలో ఉన్న ఒక చిన్న బొగ్గు గనిలో పింగ్ చిన్ అనే కార్మికులిద్దరూ బొగ్గుని తవ్వి పట్నంలో అమ్ముకొని జీవిస్తున్నారు ఒకనాడు వాళ్ళు గనిలో చిరుక పక్క పనిచేస్తూ ఉండగా పెద్ద బొగ్గు పెల్ల విరిగి పింగ్ కాళ్ళ మీద పడింది పింగ్ కాళ్ళు రెండు చితికిపోయాయి చిన్ అతన్ని భుజానికి ఎత్తుకొని పట్నం చేర్చి చికిత్స చేయించాడు పింగు కాళ్ళు రెండు నరికి కట్టబడ్డాయి పింగ్ కుంటివాడయ్యాడు అతనికి పూట గడవటం కూడా కష్టమైపోయింది ఒకనాడు అతను చిన్తో నన్ను ఒకసారి గనికి తీసుకెళ్ళు నన్ను అలా కటిక దరిద్రుణ్ణి చేయటానికి కారణమేమిటో గనిదేవతను అడుగుతాను అని అన్నాడు చిన్ అతన్ని గనిలోకి చేర్చాడు పింగ్ నేల మీద చతికిలబడి బిగ్గరగా అమ్మా గనిదేవత నేను నా భార్య ఎలా బ్రతకాలి అని అన్నాడు గని లోపలి నుంచి ఏ సమాధానమూ రాలేదు కానీ అకస్మాత్తుగా పింగ్ సమీపంలో చిన్న మూట పడింది పింగ్ దాన్ని విప్పి చూస్తే అందులో బంగారు కాసులు ఉన్నాయి అంతవరకు పింగు పట్ల సానుభూతిగా ఉన్న చిన్ అసూయతో దహించుకుపోయాడు పింగుకు కాళ్ళు పోతే పోయాయి కానీ శ్రమపడకుండా జీవించే మార్గం దొరికింది మర్నాడు చిన్ గనిలోకి వెళుతూనే పారను కింద తల్లి గనిదేవత నా జీవితం సుఖంగా జరిగిపోయేటట్టుగా చూడు అంటూ అరవసాగాడు అప్పుడు చిన్ ఎదుట గనిదేవత ప్రత్యక్షమై చిన్ నీకేం లోటు కష్టపడి బ్రతికే సామర్థ్యం ఉంది కదా నీకు అని అన్నది ఎంతకాలం ఇలా కష్టపడగలను తల్లి నాకు కూడా ఏదైనా నిధి లభించేలాగా చెయ్యి అన్నాడు చిన్ పింగులాగా నువ్వు కూడా ఏమైనా నష్టపోగలవా అని దేవత అడిగింది చిన్ అందుకు ఒప్పుకున్నాడు అయితే ఇంటికి వెళ్ళు నీ కొడుకు కేసి తేరిపారా చూడు వాడికి ఎక్కిల్ల తెరలు మొదలవుతాయి తొమ్మిదవ ఎక్కిళ్ల తరువాత వాడు నీ కొడుకు కాడు వాణ్ణి తెచ్చి నాకు అప్పగించు అన్నది దేవత చిన్కు ఇంకా సంతానం కలగవచ్చు కానీ ధనరాశులు వచ్చే మార్గం ఇది తప్ప లేదు చిన్ ఇంటికి వచ్చేసరికి అక్కడి నాలుగేళ్ల కొడుకు వీధిలో ఆడుతూ ఉన్నాడు చిన్ వాణ్ణి దగ్గరికి పిలిచి వాడికేసి తేరిపార చూశాడు చిన్ కొడుకు ఎక్కిళ్ళు రాసాగాయి ఐదు తెరలు పూర్తి అయ్యేసరికి తన కొడుకు మొహంలో మేలిమి బంగారు ఛాయ రావటం చిన్ గమనించాడు తన కొడుకు కూడా తనకు నిధిలాంటి వాడేనన్న అభిప్రాయం చిన్కు కలిగింది చిన్ కేసి వాడు చూస్తూ ఉండటం మాని గని కేసి పరిగెత్తాడు చిన్ కొడుకు ఎక్కిళ్ళు మాని మళ్ళీ ఆడుకోసాగాడు చిన్ను చూసి గనిదేవత నవ్వి నీకు సంపద కలిగించే సామర్థ్యం నాకుంటే పింగు కాళ్ళు విరిగిపోకుండా చూడలేకపోయానా ఎవడో ఈ గనిని సంవత్సరం పాటు ప్రభుత్వం నుంచి గుత్తాకు తీసుకునేవాడు నాకు లంచంగా ఆ డబ్బు మూట విసిరాడు పింగ్ ప్రాప్తం అది చిన్ నీ కళ్ళల్లోనే నిధి ఉంది బంగారం లాంటి నీ కొడుకు ముసలితనంలో నిన్ను ఆదుకుంటాడు అని అదృష్టమైంది ఇలా కండసిరి అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ బతకలేని బడిపంతులు ఇది అరేబియా కథ ఇక కథలోకి వెళ్దాం హారున్ అల్ రషీద్ బాగ్దాదును పరిపాలించే కాలంలో ఒక బడిపంతులు ఉండేవాడు అతని వద్ద ఇరవై నలుగురు కుర్రవాళ్ళు చదువుకునేవారు ఈ బడిపంతులు చాలా కఠినుడు సాయంత్రం అయ్యాక పిల్లలకు ఆటవిడుపు ఇయ్యక సూర్యాస్తమయమైన గంట దాకా చదివించి అప్పుడు ఇళ్లకు పోనిచ్చేవాడు ఈ కాఠిన్యమే బడిపంతులు కష్టాలకు కారణమైంది ఒకరోజు పంతులు పాఠాలు ప్రారంభించబోతూ ఉండగా ఇరవై నలుగురు విద్యార్థులు ఒక్క పెట్టున లేచి నిలబడి పంతులు గారు ఇవాళ మీ మొహం అలా పచ్చగా ఉందేమిటి అని అడిగారు బడిపంతులు వాళ్ళ మాటలు పట్టించుకోలేదు ఎందుచేతనంటే అతనికి ఒంట్లో జబ్బుగా ఉన్నట్టుగా అనిపించలేదు అతను పిల్లలను పాఠాలు చదవండి వెదవల్లారా అని కసిరాడు కానీ విద్యార్థులలో పెద్దవాడు పంతులని సమీపించి ఆదుర్దాగా అల్లా తోడు పంతులు గారు మీ మొహం చాలా పచ్చగా ఉంది మీకు ఒంట్లో బాగాలేకపోతే బడి సంగతి నేను చూసుకుంటాను అని అన్నాడు మిగిలిన పిల్లలు కూడా తమ పంతులు బ్రతుకుతాడో లేదో అన్నంత ఆదుర్దాగా తమ ముఖాలలో కనబరిచారు అది చూసిన మీదట పంతులకు తాను నిజంగా జబ్బుగా ఉన్నానేమోనని వ్యాధి లక్షణాలు పైకి కనపడిన జబ్బులు మరింత ప్రమాదకరమని అనిపించింది అతను వెంటనే కూర్చున్న చోటి నుంచి లేచి బడిని పెద్ద విద్యార్థికి అప్పగించి ఇంట్లోకి పోయి పడుకొని తన భార్యను పచ్చకామెర్లకు ఏదైనా కషాయాన్ని కాచి ఇవ్వమని అన్నాడు కొద్దిసేపట్లో పెద్ద విద్యార్థి వచ్చి ఇరవై నాలుగు దిరహములు తెచ్చి పంతులుకిస్తూ పంతులు గారు మీ శిష్యులు మీ చికిత్స కోసం చందా వేసుకొని ఈ డబ్బు ఇచ్చారు అని అన్నాడు ఈ మాట విని పంతులు విద్యార్థులపైన ఎక్కడా లేని వాత్సల్యము పుట్టుకొచ్చి వాళ్లకు ఆ రోజు ఆటవిడుపు ఇచ్చేశాడు ఇందుకే విద్యార్థులు చందా వేసుకున్నారని తనకు లేని వ్యాధి ఉన్నట్టుగా చెప్పి నమ్మించారని పంతులు గ్రహించలేకపోయాడు పంతులకు డబ్బును చూసి ఆనందం కలిగిన తన జబ్బును గురించి బెంగ పట్టుకుంది అందుకు తగ్గట్టే పెద్ద విద్యార్థి మర్నాడు ఉదయం వచ్చి బిక్కముఖంతో అల్లా మిమ్మల్ని కాపాడాలి ఇవాళ మీ మొహం మరింత పచ్చగా కనపడుతుంది అని అన్నాడు పంతులు ఈ మాట విన్నాక శ్రద్ధగా చికిత్స పొందాలని అందుకోసం పిల్లలిచ్చిన డబ్బుని ఖర్చు చేయాలని నిశ్చయించుకున్నాడు అతను పెద్ద విద్యార్థితో బడి నువ్వే చూసుకో అని వాణ్ణి పంపేశాడు ఇలా ఒక వారం గడిచింది పెద్ద విద్యార్థి మరొకసారి విద్యార్థుల చంద మరొక ఇరవై నాలుగు దిరహములు తెచ్చి ఇవి మీ చికిత్స కోసం మన విద్యార్థులు పోగు చేసి ఇచ్చారు శ్రద్ధగా చికిత్స చేయించుకోండి అని అన్నాడు పంతులు పరమానంద భరితుడయ్యాడు తనకు ఏ రోగము లేదని అతనికి ఈపాటికి పాటికి తెలిసిపోయింది అయితేనేం కష్టపడి చదువు చెప్పిన దానికంటే పిల్లల చందా డబ్బులు పుచ్చుకోవటమే అతనికి గిట్టుబాటుగా ఉంది ఇలా ఎంతకాలం సాగితే అంత మంచిదనుకున్నాడు పంతులు పెద్ద విద్యార్థి తనను చూడవచ్చినప్పుడల్లా పంతులు తనకు అన్నహితు బొత్తిగా లేకుండా పోయిందని అమిత నిస్సారంగా ఉంటుందని చెబుతూ వచ్చాడు దురదృష్టవశాన ఒకనాడు పంతులు ఉడకబెట్టిన గుడ్డుని ఆరగించుబోతూ ఉండగా పెద్ద విద్యార్థి వచ్చాడు వాణ్ణి చూస్తూనే పంతులు వేడివేడి గుడ్డును నోట వేసుకున్నాడు అతని నోరంతా కాలిపోయి బొబ్బలెక్కింది విద్యార్థి వెదవ లౌక్యంగా వెళ్ళిపోవటానికి మారుగా పంతులు కేసి చూసి ఆదుర్దాగా అయ్యా మీ చెక్కిళ్ళు వాచిపోయాయండి ఏదో కణితలాగా ఉంది అని అన్నాడు అసలే బాధతో సతమతమవుతున్న పంతులు ఏమీ అనే స్థితిలో లేడు అందుచేత విద్యార్థి మళ్ళీ దాన్ని పొడిపించాలి పొడిపించాలి అంటూ పెద్ద దబ్బనంని చేతపట్టుకొని పంతులు మీదికి వచ్చాడు అప్పుడు పంతులు చివాలను లేచి వంట ఇంట్లోకి పారిపోయి నోట్లో ఉన్న గుడ్డును ఊసేశాడు అయితే అప్పటికే నోరంతా కాలిపోయి బొబ్బలెక్కి వ్రణం మాదిరిగా తయారైంది తరువాత ఆయన మంగలిని పిలిపించి చాలా డబ్బు ఇచ్చుకొని శస్త్రచికిత్స కూడా చేయించుకోవలసి వచ్చింది ఇలా బ్రతకలేని బడిపంతులు అని ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ దొరికిన దొంగ ఈ కథను రాసిన వారు పివిఎస్ఎస్ఎన్ రాజు ఇక కథలోకి వెళ్దాం గరుడ రాజ్యం సిరి సంపదలతో తులతూగుతూ అక్కడి ప్రజలు నిశ్చింతగా బ్రతుకుతూ ఉన్న కాలంలో అక్కడ నాగన్న అనే గజదొంగ అవతరించి ఎడాపెడా దోపిడీలు చేయసాగాడు వాణ్ణి పట్టుకునేటందుకు రాజు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు రాజు నాగన్న జాడ తెలిపిన వారికి అతన్ని వర్ణించిన వారికి బహుమానాలు ఇస్తానని అన్నాడు కానీ రాజుకు కనీసం ఆపాటి వార్త అయినా అందలేదు ఆ స్థితిలో మంత్రి రామవర్మ తాను నాగన్నను రెండు రోజుల్లో పట్టిస్తానని రాజుకు మాట ఇచ్చాడు అన్ని వేల మంది భటులు అలాగే పౌరులు చేయలేని పని తన మంత్రి చేస్తాననేసరికి రాజు ఆశ్చర్యపోయాడు ఇలా రెండు రోజులు గడిచాయి రెండవ రోజు రాత్రి మంత్రి మరి నలుగురు మనుషులు ఒక బలిష్టమైన మనిషిని తాళ్లతో బంధించి రాజు వద్దకు తెచ్చి నిలబెట్టారు ఎవడు వీడు అని రాజు మంత్రిని అడిగాడు మహారాజా వీడే గజదొంగ నాగన్న వీడి సాహసం అహంకారం తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది వీడు మా ఇంట దొంగతనం చేయటానికి వచ్చి పట్టుబడ్డాడు వీణ్ణి తెల్లవారిన దాకా రాజగృహంలోనే నిర్బంధించి ఉంచండి రేపు బహిరంగ విచారణ జరుపుదాం అన్నాడు మంత్రి మర్నాడు తెల్లవారింది గజదొంగ నాగన్న పట్టుబడిన వార్త దేశమంతటా కాచిచ్చులాగా పాకింది వాడి విచారణ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనం గుంపులు గుంపులుగా వచ్చారు విచారణ అట్టేసేపు పట్టలేదు రాజు అడిగినదే తడవుగా తాను గజదొంగనని రాజ్యంలో ఎన్నో దోపిడీలు చేశానని నాగన్న ఒప్పుకున్నాడు ఈ దుష్టుడికి ఏమి శిక్ష విధించాలి అని రాజు పౌరులను అడిగాడు కొందరు పౌరులు వాడి తల నరకమన్నారు కొందరు వాణ్ణి ఉరితీయమన్నారు కొందరు కొరత వేయటమే ఆ దుష్టుడికి తగిన శిక్ష అని అన్నారు అప్పుడు మంత్రి రామవర్మ రాజుతో మహారాజా వీడి వల్ల మనం చాలా నష్టపోయాం వీడిని చంపేస్తే మనకు లాభం కలగదు వీడి వల్ల మనకు లాభం కలగాలంటే వీడికి దేశ బహిష్కరణ శిక్ష వేయటం మంచిది అలా చేయటం వల్ల వీడు మన పొరుగు దేశాలకు పోయి అక్కడ తన దోపిడీలతో అరాచకం సృష్టిస్తాడు అందువల్ల మనకు ఎంతైనా మేలు కలగవచ్చు అని రాజకీయంగా సలహా ఇచ్చాడు అయితే రాజుకు ఈ సలహా నచ్చింది ఆయన నాగన్నను అప్పటికప్పుడు బంధవి చేసి వెంటనే రాజ్యం విడిచి పొమ్మన్నాడు నాగన్న బయలుదేరాడు వాడు పొలిమేర వద్ద నిర్జన ప్రాంతం చేరేసరికి ఒక యువకుడు ఎదురుపడి ఎవరు నువ్వు అని అడిగాడు నేను గజదొంగ నాగన్నను అన్నాడు నాగన్న అబద్ధం గజదొంగ నాగన్నను నేను నువ్వు మారు పేరు పెట్టుకొని ఎందుకిలా కష్టాలలో చిక్కుకున్నావు అని యువకుడు అడిగాడు వెంటనే నాగన్నగా నటిస్తున్న మంత్రి కొడుకు గజదొంగ నాగన్నను గట్టిగా వాటేసుకొని పారిపోకుండా పట్టుకున్నాను అతని వెనక మారువేషాలలో వచ్చే రాజభటులు దొంగ మీద పడి అతని కాళ్ళు చేతులు కట్టి బంధించారు ఇలా దొరికిన దొంగ అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ కోలుకున్నాడు ఈ కథను రాసిన వారు ఎస్ రాజేశ్వరి ఇక కథలోకి వెళ్దాం ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఆస్తి బాగానే ఉంది డబ్బు జాగ్రత్త కొంచెం జాస్తిగా కలవాడు తన కొడుకులిద్దరూ ఎదిగి రాగానే రామయ్య వాళ్లకు పెళ్లిళ్ళు చేసి వ్యవసాయ భారం వాళ్లకు అప్పగించాడు రామయ్యను చూస్తే కోడళ్ళు ఇద్దరికీ గిట్టలేదు ఎందుకంటే వాళ్ళు ఖర్చు చేసే ప్రతి పైసాకు గీసి గీసే లెక్కలు అడిగేవాడు ఒకసారి రామయ్యకు సుస్తి చేసింది కొడుకులు వైద్యుణ్ణి పిలుస్తామంటే ఆయన ఒప్పుకోలేదు అదే పోతుందన్నాడు కానీ రోగం ముదిరిపోయి రామయ్యకు నోరు పడిపోయింది అప్పుడు కూడా కొడుకులు వైద్యుణ్ణి తెస్తామంటే వద్దని సైగ చేశాడు ఇప్పుడు రామయ్య కోడళ్లకు మామగారి ఆరడి తప్పిపోయి స్వేచ్ఛ వచ్చింది వాళ్ళ ప్రోద్బలం వల్ల అన్నదమ్ములిద్దరూ భాగాలు పంచుకున్నారు ఒకరోజు పెద్ద కొడుకు రామయ్య పడుకొని ఉన్న గదిలోకి వచ్చి నాన్న ఈ గది నా వాటలోకి వచ్చింది దీన్ని బాగు చేయించాలి ప్రస్తుతం నువ్వు పశువుల పాకలో పడుకో అని తండ్రిని మంచంతో సహా పశువుల పాకలోకి చేర్పించాడు అటు తరువాత రామయ్యకు జీవితం దుర్భరమైంది కోడళ్ళు కొడుకులు ఆయన్ను గురించి పట్టించుకోవటమే మానేశారు సరి అయిన తిండి లేక మందు మొదలే లేక రామయ్యకు కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి ఒకనాడు గొడ్లపాకలోకి వచ్చిన పెద్ద కొడుకు తన తండ్రి పడుతున్న అవస్థను చూసి ఆశ్చర్యపోయాడు రామయ్య ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు చెయ్యి ఎత్తటానికి కూడా ప్రయత్నిస్తున్నాడు ఆయన కళ్ళలో ఏదో ఆరాటం కనిపిస్తుంది పెద్ద కొడుకు చిన్న కొడుకును పిలిచాడు తరువాత కోడళ్ళు ఇద్దరు వచ్చారు ఊళ్ళో వాళ్ళు కూడా కొందరు వచ్చారు రామయ్య ఏం చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడో ఎవరికీ అంతుబట్టలేదు చివరికి అందరూ చేరి ఒక అభిప్రాయానికి వచ్చారు రామయ్య లాంటి పొదుపరి ఎంత డబ్బైనా కూడబెట్టి ఎక్కడో దాచి ఉంటాడు ఆ రహస్యం కొడుకులకు చెప్పాలని ఆరాటపడుతున్నాడు మంచి వైద్యం చేసి మాట తెప్పిస్తే గాని ఆ రహస్యం బయటికి రాదు వెంటనే రామయ్యను కొడుకులిద్దరూ పట్నం తీసుకుపోయి అక్కడ ఉండే గొప్ప గొప్ప వైద్యుల చేత వైద్యం చేయించారు డబ్బు ఖర్చవుతుందని రామయ్య గిలగిల్లాడటం తెలుస్తూనే ఉంది కానీ కొడుకులు పట్టుబట్టి తండ్రికి వైద్యం చేయించి తిరిగి మాట తెప్పించారు తరువాత కొడుకులు కోడళ్ళు రామయ్య చుట్టూ మోగి డబ్బు ఎక్కడ దాచారు అని అడిగారు రామయ్య ఆశ్చర్యపడి డబ్బు దాచటమేంటి నేను ఎక్కడా డబ్బు దాచలేదే అని అన్నాడు మరి ఆ రోజు మాతో ఏదో చెప్పాలని ఆరాటపడ్డారు ఏమిటది అని కొడుకులు అడిగారు రామయ్య కాసేపు ఆలోచించి చివరకు అదా మన ఆవుదూడ పాక ఊడ్చే కట్ట నములుతుంది కట్ట వృధాగా పాడైపోతున్నది ఇంతలోనే పెద్దవాడు వచ్చాడు వాడికి ఆ మాటే చెప్పాను వాడు గ్రహించలేదు మీరైనా గ్రహిస్తారేమో అనుకుంటూ ఉంటే మీరు కూడా గ్రహించలేదు అంటూ నిట్టూర్చాడు రామయ్య కొడుకులు కోడళ్ళు ఈ మాట విని నిర్గంతపోయారు ఇలా కోలుకున్నాడు అని ఈ కథ సమాప్తమైంది వరుడి అర్హతలు ఈ కథను రాసిన వారు మారుపాక మంజురాణి ఇక కథలోకి వెళ్దాం పూర్వం కాశీనగరంలో విశ్వనాథుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన యాచక వృత్తితో జీవించేవాడు విశ్వనాథుడికి మనోజ్ఞ అనే అందమైన కూతురు ఉండేది మనోజ్ఞ యుక్త వయస్కురాలైంది పేద బ్రాహ్మడి కూతురుకు పెళ్ళి కావటం అంటే మాటలు కాదు ఎవరికో దారిన పోయేవాడికి తన కూతురుని ఇవ్వటం విశ్వనాథుడికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు ఆయనకు కూతురు పెళ్లి సమస్య మనోవ్యాధిగా తయారైంది ఈ స్థితిలో నగరంలో ఒక చాటింపు జరిగింది ఫలానా రాజశేఖరుడి గారి అబ్బాయికి వధువు కావాలి అందము సౌశీల్యము గల కన్యల తండ్రులు సత్రం దగ్గరికి వచ్చి రాజుగారిని కలుసుకోవచ్చు వరుడు ఆసరా లేకుండా నిలబడడు అతడికి ఎప్పుడూ పరధ్యానమే ముగ్గురిని అడిగి కానీ ఏ పని చెయ్యడు తల మోసినంత సంపాదన మేఘం లాంటి గుణము కలవాడు ఇలా ఈ చాటింపు విని విశ్వనాథుడు నవ్వుకున్నాడు వరుడు కుంటివాడు మతిలేనివాడు తట్టలు మోసేవాడు మేఘంలాగా క్షణానికొక విధంగా మారి చివరకు నీరు కారిపోయేవాడు కాబోలు ఈ భాగ్యానికి చాటింపు కూడా దేనికో విశ్వనాథుడు విన్న చాటింపును మనోజ్ఞ కూడా విని నాన్న మనం సత్రం దగ్గరికి వెళ్దామా అని అన్నది వద్దు తల్లి ఏరి కోరి అటువంటి వరుణ్ణి చేసుకుంటావా అన్నాడు తండ్రి కానీ మనోజ్ఞ సత్రం దగ్గరికి వెళ్లాలని పట్టుబట్టింది ఆమె తెలివితేటలలో నమ్మకం గల విశ్వనాథుడు సరేనన్నాడు ఇద్దరు సత్రం వద్దకు వెళ్ళారు మనోజ్ఞ రాజయ్య గారికి నమస్కారం చేసి అయ్యా మీ అబ్బాయిని నేను పెళ్లాడతాను అని అన్నది అమ్మా నా కొడుకు లక్షణాలన్నీ విన్నావు కదా ఏదో కన్న ప్రేమ కొద్దీ వాడికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అంతే కొంచెం ఆలోచించుకో అన్నాడు రాజయ్య మనోజ్ఞ అందుకు నవ్వి అయ్యా ఆలోచించవలసింది ఏముంది మీ అబ్బాయిని అదివరకే ఒకరు పెళ్లాడారు కదా నాకెందుకు అభ్యంతరం అని అన్నది రాజయ్య ముఖం వికసించింది ఆయన నవ్వి సరేనమ్మా నిన్ను నా కోడలుగా చేసుకుంటాను అని అన్నాడు ఆయన విశ్వనాథుడుండే చోటు ఇతర వివరాలు తెలుసుకొని తండ్రి కూతుర్లను పంపేశాడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు విశ్వనాథుడు అమ్మ ఇలాంటి వరుణ్ణి ఎన్నుకోవటం కాక నీకొక సవతి కూడానా అన్నాడు కూతురితో నాన్న ఆ వరుడు ఎవరనుకుంటున్నావు కాశీరాజు ధర్మం ఆధారం లేకుండా నిలబడడు పరులను గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు మంత్రులతో ఆలోచించకుండా ఏ పని చెయ్యడు తల మీద కిరీటం బరువు వల్ల కలిగే సంపాదన మేఘంలాగా సముద్రం నుంచి ఉప్పు నీరు గ్రహించి ప్రజలకు మంచినీరు ఇచ్చే గుణం కలవాడు అన్నది మనోజ్ఞ మరి అతని మొదటి భార్య ఎవరు అని విశ్వనాథుడు కూతుర్ని అడిగాడు ఇంకెవరు భూదేవి అన్నది మనోజ్ఞ ఆమె ఊహ సరైనదేనని త్వరలోనే రుజువైంది ఆమె కోసం రాజభవనం నుంచి బంగారు మేన వచ్చి ఆమెను తీసుకెళ్ళింది తరువాత కొద్ది రోజులకే ఆమెకు కాశీరాజు కుమారుడికి వైభవంగా వివాహం జరిగింది ఇలా వరుడి అర్హతలు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ అంబ పలికింది ఈ కథను రాసిన వారు బూర్లే నాగేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం శ్రీపురం సుభిక్షమైన గ్రామం ఊళ్ళో నిత్యము ధనలక్ష్మి ధాన్యలక్ష్మి తాండవిస్తూ ఉండేవి ఊరి పెద్ద రావు బహదూర్ జమీందారు గారు ఊళ్ళో అతని మాటకు ఎదురు లేదు ఎవరింట ఏ సమస్య ఏర్పడినా రావుగారి చేతు మీదుగా అది పరిష్కారం కావలసిందే గ్రామస్తులు నిరక్షరాస్యులు కావటం చేత ఆ గ్రామానికి అమరిన సదుపాయాలన్నింటికి జమీందారు గారే బాధ్యుడని చెప్పాలి అలా ఏర్పడిన సదుపాయాలలో ఒకటి అమ్మవారి గుడి ఆ దేవాలయం నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడి సొమ్ము అంతోయింతో పడింది గ్రామస్థులు ఏటా ఇచ్చిన చందాలతో అమ్మవారికి దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే నగకట్టు ఏర్పడింది అమ్మవారిని అలంకరించిన రోజున చుట్టుపట్ల కొన్ని ఆమడల దూరం నుంచి జనం వచ్చి ఎగబడేవారు జమీందారు రావుగారి ధర్మమా అంటూ ఆ ప్రాంతాల అంత గొప్ప గుడి లేదు గుడి లోపల విలువైన నగకట్టు ఉన్న కారణం చేత గుడికి బలమైన తాళం ఉండేది దాని తాళపు చెవి గుడి తెరిచి ఉన్నప్పుడు పూజారి వద్ద మిగతా వేళలా జమీందారు గారి వద్ద ఉండేది దేవాలయంలో రావుగారి కీర్తి మిన్ను ముట్టింది గ్రామస్తులకు ఆయన అమ్మవారి ప్రతినిధిలాగా కనిపించేవాడు ఉన్నట్టుండి ఒక రాత్రి అమ్మవారి నగలు మాయమయ్యాయి గుడి తలుపులు తెరుస్తూనే ఈ సంగతి గమనించిన పూజారి తల బాదుకున్నాడు ఆయన వెళ్ళి రావుగారితో ఈ మాట చెబితే ఆయన వెళ్ళి జరిగిందంతా రావుగారితో చెబితే రావుగారు తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఆయన పైబట్ట కూడా వేసుకోకుండా గుడికేసి పరిగెత్తాడు ఈ సంగతి ఊరంతా గుప్పుమన్నది ఊరి వారు అందరూ గుడి దగ్గర చేరారు అందరి ముఖాన విచారం తాండవిస్తుంది అందరూ ఎంతో భక్తితో చందాలేసుకొని అమ్మవారి కోసం చేయించిన నగలు మాయమయ్యాయంటే మాటల జమీందారు పూజారి తప్ప ఆ నగలను మరొక మనిషి తాకలేడు వాళ్ళు దొంగతనం చేశారంటే ఆ ఊళ్ళో రాళ్ళు రప్పలు కూడా నమ్మవు మూడో వాడెవడో దొంగలించాడంటే దొంగతనం ఎలా జరిగిందని ఊహించటానికి కూడా వీలు లేకుండా ఉంది జమీందారు జనాన్ని తోసుకుంటూ అమ్మవారి విగ్రహం ముందుకు వచ్చి చేతులెత్తి దన్నం పెట్టి తల్లి ఇదేమి దురన్యాయం మేమంతా ఏం పాపం చేయటం చేత ఈ ద్రోహం జరిగిందమ్మా ఈ దొంగతనం చేసిన వాడు ఎవడో నువ్వే చెప్పాలి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అన్నాడు ఆవేదనతో విచిత్రంగా అమ్మవారి విగ్రహం నుంచి మాటలు వినిపించాయి భక్తుడా నా మీది భక్తితో మీకు ఉన్న తెలివి కూడా పోతుంది నా నగలు దొంగలించిన వాడు మీలోనే ఉన్నాడు వాడు చాకలి పేరిగాడు కానీ వాణ్ణి ఏమి అనకండి వాడు అమాయకుడు పేరిగాడి పేరు వినగానే అందరికీ అరికాలి మంట నెత్తికొచ్చింది అది వరకు వాడు చిన్న చిన్న దొంగతనాలు చేసి బయటపడి తన్నులు తిని ఉన్నాడు కానీ ఇంత పెద్ద దొంగతనం చేస్తాడా అందులోనూ అమ్మవారి సొత్తు వెంటనే చాకలి పేరిగాడిని బరబర ఆలయానికి లాక్కొచ్చాడు వాడు తన మీదికి వచ్చిన నేరాన్ని విని నాకేమీ తెలియదు బాబు అని కేకలు పెట్టాడు జమీందారు వాడి పీక పట్టుకొని ఒరై అమ్మవారు నిన్నేమి అనొద్దన్నది అంతటి దయగల తల్లి సొత్తు అపహరిస్తావా ఎక్కడ దాచావో చెప్పు అని అడిగాడు ఇలా ఎన్ని విధాలు అడిగినా పేరిగాడు దొంగతనం చేశానని ఒప్పుకోలేదు చివరకు జమీందారు వాణ్ణి గుడిలోకి నెట్టి జాగ్రత్తగా ఆలోచించుకో అమ్మవారికి ఆగ్రహం తెప్పించావంటే నెత్తురు కక్కుకొని చస్తావు అని పేరిగాడిని హెచ్చరిస్తూ గుడికి తాళం వేశాడు మర్నాడు జమీందారు స్వయంగా వచ్చి గుడి తలుపులు తెరిచేసరికి పేరిగాడు నెత్తురు మడుగుల చచ్చిపడి ఉన్నాడు నగల పేరిగాడి ద్వారా తెలుస్తుందని ఆశించిన ఊరి వాళ్లకు ఆశాభంగమైంది శవాన్ని బయటికి తీసి గుడిని శుభ్రంగా కడిగించి పుణ్యావహాచనం చేపించారు కొంతకాలం గడిచినాక రావుగారు అందరినీ సమావేశపరిచి చూడండి జరిగిందేదో జరిగిపోయింది పోయిన నగలు వేరిగాడి ప్రాణాలు మళ్ళీ రావు రాత్రి అమ్మవారు మెడతోనూ బోసి చేతులతోనూ నాకు కలలో కనిపించి నన్ను ఇలాగే ఉంచుతారట్రా మళ్ళీ నాకు నగలు పెట్టండి అని అన్నది వంద రాళ్ళు పేర్చితే ఒక గుట్ట అవుతుంది ఏమంటారు అని అన్నాడు అలా మళ్ళీ చందాలు వేసుకొని అమ్మవారికి నగలు ఏర్పాటు చేయటానికి అందరూ ఒప్పుకున్నారు త్వరలోనే అమ్మవారికి నగలు ఏర్పడ్డాయి కానీ ఏడాది తిరగకుండానే అమ్మవారి నగలు మళ్ళీ మాయమయ్యాయి ఊరు అట్టుడికి పోయింది గ్రామానికి ఏదో చేటు దాపరించిందని మళ్ళీ ఎవరికో మూడిందని అనుకుంటూ గ్రామస్తులు దేవాలయం వద్దకు చేరారు రావుగారు దేవతకు చేతులెత్తి నమస్కరించి తల్లి నీ నగలు మళ్ళీ కాపాడలేకపోయాం ఎందుకు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నావమ్మా ఈసారి ఇలాంటి సాహసానికి ఒడిగట్టిన దుర్మార్గుడెవడు దయచేసి చెప్పు తల్లి అని వేడుకున్నాడు అప్పుడు అమ్మవారు పలకలేదు జమీందారు ఆత్మహత్యకు తలపడి బొడ్డులో నుంచి చురకత్తి తీసి తనను తాను పొడుచుకోబోయాడు అందరూ హాహాకారాలు చేశారు అంతలో విగ్రహం నుంచి మాటలు వినపడ్డాయి నువ్వు చావకు ఈ ఊరి నుంచి నేనే పోవాలనుకుంటున్నాను మీలో దుర్మార్గులున్నారు ఈసారి నగలు కాజేసిన వాడు చాకలి బుచ్చిగాడు ఇలా బుచ్చిగాడి పేరు వింటూనే కొందరు వాడి కోసం పరిగెత్తారు రావుగారు మిగిలిన వాళ్లతో బుచ్చిగాడిని ఎవరు ఏమనొద్దు ఈసారి వాడు నగల జాడ చెప్పకుండా చావకూడదు మళ్ళీ లక్ష రూపాయల నగలు మనం తేగలమా అని అన్నాడు కానీ ఆయన అనుకున్నట్టుగా జరగలేదు బుచ్చిగాడు కోసం వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి బుచ్చిగాడు క్రితం రాత్రే బలన్మరణం పొందినట్టుగా చెప్పారు ఈ మాట వింటూనే రావుగారు కుప్పకూలిపోయాడు ఆయనకు స్పృహ తప్పి ఎన్ని శైత్యోపచారాలు చేసినా రాలేదు చివరకు గ్రామస్తులు మళ్లీ చందాలు వేసుకొని అమ్మవారికి నగలు చేయిస్తామని మొక్కుకున్నాకనే ఆయన కళ్ళు తెరిచాడు వాళ్ళు ఇలా మొక్కుకున్నామని చెప్పగానే రావుగారు వాళ్లను మందలిస్తూ మీకేమైనా మతిపోయిందా నా ఒక్కడి ప్రాణం కోసం మీ ఇల్లన్నీ గుల్ల చేసుకుంటారా అని అన్నాడు అదే మాటండి మీరు చల్లగా ఉంటేనే కదా మాకు ఇల్లు వాకిల్లును అన్నారు గ్రామస్తులు అమ్మవారికి మూడవసారి నగలు ఏర్పడ్డాయి కానీ ఈ నగలు పోవన్న నమ్మకం ఎవరికీ లేదు పూజారి కూతురు వాణి చాలా చురుకైన పిల్ల ఆమె మోసం జరుగుతుందని అమ్మవారు పలకటం అసంభవమని గ్రహించింది బంగారం మాయమైన తరువాత దొంగగా పట్టుబడిన వాళ్ళు చావటం కూడా ఆమెకు అనుమానాస్పదంగానే తోచింది ఎవరో దేవతను అడ్డుపెట్టుకొని నాటకం ఆడుతున్నారు వాణి ఈ మాట అంటే పూజారి ఒప్పుకోలేదు అతనికి అమ్మవారిలో అపారమైన విశ్వాసం ఈ సమయంలో చిన్నడు తన కుక్కతో ఈ ఊరు వచ్చాడు ఊళ్ళో వాణ్ణి గురించి అదివరకే విని ఉన్న వాళ్ళు వాడికి స్వాగతం చెప్పారు చిన్నడు తిన్నగా వచ్చి గుడిలోనే మకాం పెట్టాడు వాణ్ణి గురించి వాణి అదివరకే విని ఉంది అందుచేత ఆమె గుడికి వచ్చి వాణ్ణి పలకరించి వాడికి జరిగినదంతా చెప్పింది అంతా చెప్పి ఆమె నువ్వు ఈసారి నగలుపోకుండా చూడాలి అంతేకాదు అసలు దొంగను బయట పెట్టాలి లేకపోతే మళ్ళీ నగలుపోవటమే కాక మరొక అమాయకుడి ప్రాణాలు కూడా పోతాయి అని అన్నది చిన్నడు కాసేపు ఆలోచించి గుడి తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి అని అడిగాడు మా నాన్న రోజు సాయంకాలం అమ్మవారికి దీపారాధన చేసి తాళం వేసి తాళపు చెవులను జమీందారుకిస్తాడు అన్నది వాణి ఇంకేం ఈరోజు దీపారాధన నువ్వు చెయ్యి తాళాలు తెచ్చి నగలన్నీ జాగ్రత్తగా దాచేయి మీ నాన్నకు అనుమానం కలగకుండా ఈ పని చేశావంటే మిగిలింది నేను చూస్తాను అంటూ చిన్నడు తన పథకం అంతా వాణికి వివరించాడు వాణి ఆ రోజు దీపారాధన చేస్తున్నట్టుగా తాళపు చెవులతో గుడికి వెళ్ళి పరిగెత్తి రొప్పుతూ తండ్రి వద్దకు తిరిగి వచ్చి నాన్న అమ్మవారి నగలు మళ్ళీ మాయమయ్యాయి చూద్దువుగాని రా అని అన్నది పూజారి ఆదరా బాదరా గుడికి వెళ్ళి అమ్మవారి నగలు మాయమైన సంగతి కల్లారా చూసి రావుగారి వద్దకు వెళ్ళి ఆ వార్త చెప్పాడు రావుగారి కళ్ళు చింతనిప్పుల్లాగా అయ్యాయి ఆయన గుడికి వచ్చి చూశాడు నగలు లేని మాట నిజమే పట్టపగలే నగలు మాయమయ్యాయంటే నీకు తెలియకుండా ఎలా జరిగింది అంటూ ఆయన పూజారిని చురచురా చూశాడు పూజారికి నాలుక పిడచకట్టుకుపోయింది రావుగారు అటు ఇటూ పచార్లు చేస్తూ ఆలోచించసాగారు క్షణాల మీద వార్త ఊరంతా పొక్కింది మళ్ళీ ఎవరికో చావు మూడింది దొంగతనం చేసినవాడు పట్టుబడిపోయి చస్తూ ఉన్నా కానీ ఇంకా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి ఎంత ధైర్యం అమ్మవారితో చలగాటమా ఆ రాత్రి గడవనిచ్చి మర్నాడు తెల్లవారగానే జనం గుడి దగ్గర చేరారు రావుగారు దొంగ ఎవరని అమ్మవారిని అడిగాడు అమ్మవారు మళ్ళీ పలికింది ఇక మీద నేను పలికేది లేదు మీలో పరమ దుర్మార్గులున్నారు ఇంకా నాకు నగలు చేయించబోమని మాట ఇస్తే దొంగ పేరు చెబుతాను అని అన్నది అందరూ అమ్మవారి మాటకు సరేనన్నారు ఈసారి నా నగలు పట్టపగలే దొంగలించినవాడు కుమ్మరి నాగులు అన్నది అమ్మవారు వెంటనే కొందరు వెళ్ళి కుమ్మరి నాగుల్ని బరబర ఈడ్చుకొచ్చారు అక్కడే ఉన్న చిన్నడు జనంతో ఉండండి ఉండండి ఎందుకో ఈసారి అమ్మవారు అబద్ధమాడింది అసలు సంగతి నేను తేల్చుతాను అంటూ విగ్రహం కేసి తిరిగి చూడు తల్లి జాగ్రత్తగా ఆలోచించుకొని మరీ చెప్పు నగలు తీసినవాడు నిజంగా నాగులేనంటావా అని అన్నాడు విగ్రహం నుంచి కోపంగా మాటలు వినిపించాయి ఎవడు వాడు నన్నే శంకిస్తున్నాడు ముందు వాణ్ణి శిక్షించండి అని మాటలు మరుక్షణం జనం చిన్నడి మీదికి ఉరికారు వాణ్ణి వాళ్ళని ఆగమని చెప్పి అమ్మవారు చెప్పింది పచ్చి అబద్ధం నగలు నా వద్ద ఉన్నాయి వాటిని తీసింది నేను అంటూ తన చేతిలో ఉన్న మూటను విప్పి అక్కడ పెట్టాడు అందరూ నిర్గాంతపోయారు అమ్మవారు ఎందుకిలా అబద్ధం చెప్పింది వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం గమనించి చిన్నడు ఇలా అబద్ధాలు చెప్పే దేవతలను నేను ఎరుగుదును ఈ అమ్మవారిని మీరు ప్రత్యక్షంగా కూడా చూపగలను అంటూ కుక్కను విగ్రహం వైపు ఉసిగొల్పాడు కుక్క వెళ్లి విగ్రహం వెనక ఉన్న మనిషిని యువతలకి లాక్కొచ్చింది ఆ మనిషి రావుగారి పాలేరు పెళ్ళం నిజం చెప్పకపోతే చంపేస్తామని బెదిరించిన మీదట ఆమె నగలు ప్రతిసారి కాజేస్తున్నది జమీందారేనని తనను విగ్రహం చాటున ఉంచి అతను చెప్పమన్న విధంగా చెప్పిస్తున్నాడని బయటపెట్టింది ఈ లోపల రావుగారు అక్కడి నుంచి జారుకున్నాడు చిన్నడు జనాన్ని తీసుకొని రావుగారింటికి వెళ్ళేటప్పటికీ ఆయన తాను కాజేసిన అమ్మవారి నగలతో పరారీ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు కుక్క సహాయంతో చిన్నడు నగలను రావుగారి నుంచి లాక్కొని ఆయన్ను ఊరు విడిచి పోనిచ్చాడు తరువాత ఊరి వాళ్ళ అదరాభిమానాల్ని అందుకొని చిన్నడు కూడా తన కుక్కతో మరో గ్రామానికి బయలుదేరాడు ఇలా అంబ పలికింది అనే ఈ కథ సమాప్తమైంది